వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. హీరోయిన్ అతిథిరావు హైదరీతో హీరో సిద్ధార్థ్ ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసింది. వీటిపై చాలా కాలంగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ కొన్ని నెలల క్రితమే వీరు తమ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారంట. దీంతో వెంటనే పెళ్లి కూడా చేసుకుంటారని ఫ్యాన్స్ ఊహించారు. కానీ సిద్ధార్థ్ తను నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అలాగే అతిథిరావు హీరమండి సిరీస్ తో బిజీగా గడిపింది. అయితే తాజాగా వీరిద్దరు కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ ను అతిథి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో వీళ్ళ పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. త్వరలోనే వీరిద్దరి నుంచి గుడ్ న్యూస్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో అతిథి సిద్ధార్థ్ పెళ్లి పెట్టలు ఎక్కే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో 5 నెలల్లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారన్నమాట. త్వరలోనే పెళ్లి ముహూర్తాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉందని సమాచారం. మహాసముద్రం అనే తెలుగు చిత్రంలో అతిథి సిద్ధార్థ్ జంటగా నటించారు. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా వీళ్ళిద్దరికి మాత్రం కలిసి వచ్చింది. ముందే పరిచయం ఉన్నప్పటికీ ఈ చిత్రంలో వీళ్ళ నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ స్నేహం కాస్త తరువాత ప్రేమగా మారింది. అప్పటి నుంచి ముంబై వీధుల్లో ఇద్దరు చెట్టాపాటాలు వేసుకుని తిరుగుతూనే ఉన్నారు. లంచ్, డిన్నర్, పార్టీలు అంటూ ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంట దర్శనమిస్తూనే ఉన్నది. ఇక సిద్ధార్థ్ అతిథి ఇద్దరికి ఇది 2వ పెళ్లి కావడం విశేషం. సిద్ధార్థ్ తన భార్య మేఘన నారాయణ్ కు 2007లోనే విడాకులు ఇచ్చేశారు. 2003లో వీరికి వివాహమైంది. మరోవైపు అతిథి కూడా తన కెరియర్ మొదట్లోనే పెళ్లి చేసుకుంది. సత్యదీప్ మిశ్రాను 2009లో అతిథి పెళ్లి చేసుకుంది. కానీ 2013లో జంటకు విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్న అతిథి సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. ఇలా మొత్తానికి సిద్ధార్థ్ అతిథి ఓ ఇంటి వారు కాబోతున్నారనమాట. ఇక వీళ్ళ ఫోటోలు చూసిన డిజైన్ లో చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికి ముందుగానే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇటీవల చిన్న చిత్రంలో మంచి విజయం అందుకున్నాడు. త్వరలోనే ఇండియన్ 2 తో రాబోతున్నాడు. అటు అతిథి హీరమండి సిరీస్ తో మంచి సక్సెస్ ను కొట్టేసింది.